నిర్గమాకాండం 34:14 వచనం అయిపోయింది. ఏల అనగా వేరొక దేవునికి నమస్కారం చేయొద్దు, ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. అయిపోయింది, పోయిన వారం చెప్పేసుకున్నాం. 15వ వచనం, ఆ దేశపు నివాసులతో సంబంధము చేసుకొనకుండా ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. అంటే చుట్టరికాలు, సంబంధాలు ఇలాంటివన్నీ కూడా ఇస్రాయేలీలు, ఆ దేశీయులు ఎవరో, అమోరీయులు కానివ్వండి, కనానీయులు కానివ్వండి, హిత్తీయులు కానివ్వండి, పెరిజీయులు కానివ్వండి, హివ్వీయులు కానివ్వండి, యెబూసీయులు కానివ్వండి, వాళ్ళ పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోకూడదు. అంటే అంత నిష్టగా ఉండటం అనేది, ఒకప్పుడు మన భారతదేశంలో బ్రాహ్మణ్స్ అగ్రకులాల వారు ఈ లోకాస్ట్ పీపుల్, దళితులు అంటే మాల, మాదిగ, రెళ్ళు, సచ్చరి ఇలాంటి వాళ్ళని అస్సలు వాళ్ళ వచ్చే తోవలో నడవకూడదు, వాళ్ళు ఎదురు రాకూడదు. వాళ్ళు ఇప్పటికేనండి కొన్ని పల్లెటూళ్ళలో ఈ విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా బోర్డర్లో మనం వెళితే పక్క పల్లెటూళ్ళకి ఈ అంటరానితనం అంటారు వాళ్ళు. అసలు ఆ హోటల్ అంటే కమ్మరపాక, ఆ పాకలో ఒక చెక్క దగ్గరటి ఉంటుంది కూర్చోడానికి, అగ్రకులాల వారు కూర్చొని టీ తాగడానికి. వీళ్ళు పెడక్కి గ్లాసులు తగిలించి ఉంటాయి, ఆ పాక పెడక్కి మట్టలకి గ్లాసులు తగిలించి ఉంటాయి. ఆ గ్లాస్ వాళ్ళు తీసుకొని ఆ గ్లాస్ పట్టుకొని కూర్చుంటే టీ తీసుకొచ్చి పోస్తాడు దూరం నుంచి. బొబ్బిలి, రామవరం, సీతంపేట, ఈ పేర్లండి పేర్లన్నీ. సువార్తకు వెళ్ళేటప్పుడు మేము చూసాం వాళ్ళని, అలా ఉంటారని. అంటే అంటరాని వారు. ఇస్రాయేలీలు కూడా అన్యజనులకు అంటరాని వారు. అంటే ఇస్రాయేలీలో ఎంత నిష్ట, నియమం ఉందో చూసారు. దేవుడు పెట్టాడు వాళ్ళకి, అది మరి వాళ్ళకి దేవుడే పెట్టాడు. మరి వాళ్ళు ఏం చేస్తారండి, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సంబంధాలు పెట్టుకుంటారు. దేవుడు అవునంటాడు కాదు, దేవుడు కాదంటే వీళ్ళు అవును, దేవుని పిల్లలు. ఓకేనా, వీళ్ళతో మీరు సంబంధాలు పెట్టుకోకండి. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడాలి మీరు. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకునెను, చూచుకొనుము. బలిద్రవ్యము ప్రసాదాలు కానీ, పూజ చేయబడినటువంటి పళ్ళు కానీ, పలహారం కానీ అవి తీసుకోకూడదట ఇశ్రాయేలీలు. ఇప్పుడు మనం తీసుకోవచ్చు, తెలుసు కదా మీకు, ఇప్పుడు మనం తీసుకోవచ్చు, అప్పుడు తీసుకోకూడదు. చాలా నియమం పెట్టాడు. ఎక్కడంది ఇప్పుడు తీసుకోవచ్చని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 25 వచనం చూడండి. ఇప్పుడు మనం తీసుకోకూడదో తీసుకోవచ్చో చెప్పాడు దేవుడు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం నుంచి, మనస్సాక్షి నిమిత్తము ఏ మాత్రము ముందు వెనక దాని గురించి నువ్వు ఆలోచించకుండా కటికవాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమి గాని దాని మీద పుట్టినవన్నీ దేవుడు కలుగు చేశాడు. అవిశ్వాసులలో అంటే మీరు అంటరాని వారిని ఎవరిని చూసుకుంటారో అవిశ్వాసులు, వాళ్ళు ఒక ఆయన మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడలా. ఇందాకేటన్నాడు అక్కడ పాత నిబంధనలో ఏమన్నాడు, ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వారి బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుమని ఇశ్రాయేలీయులతో చెప్పిన దేవుడే. ఆఫ్టర్ 3000 ఇయర్స్, 3000 సంవత్సరాల తర్వాత దేవుడు క్రొత్త నిబంధనలో ఏం రాయించాడు అంటే, అవిశ్వాసులలో అంటరాని వాళ్ళలో, నమ్మకం దేవుడు అంటే నమ్మకం లేని వారిలో, విగ్రహాలను పూజించే వారిలో ఎవరైనా మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుంటే మీకు ఏదైతే వడ్డిస్తారో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి. ఇప్పుడు తినమన్నాడు దేవుడండి. ఆయన ఇష్టం అండి, మరి మనం ఆయన మాట వినాలి. క్రైస్తవులకి నియమ నిబంధనలు లేవు. ఇశ్రాయేలీయులకి నియమ నిబంధనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా, చాలా స్ట్రిక్ట్గా దేవుడు ఉన్నాడు వాళ్ళ పట్ల అని చెప్పడానికి ఏమండి, చాలా స్ట్రిక్ట్ దేవుడు వాళ్ళ పట్ల. ఎందుకంటే వాళ్ళ బిహేవింగ్ కూడా మంచిది కాదు కదా. ఈజిప్టు నుంచి వాళ్ళు మీరు చూసుకొని వస్తున్నారు ఇశ్రాయేలీయుల్ని, వాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారో. ఓకే, 16వ వచనం వచ్చేసరికి, 16వ వచనం వచ్చేటప్పటికీ 15వ వచనం అయిపోయిందా, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడండి, వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడ్ల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. అయిపోయింది. మరియు నీవు 16వ వచనంలో ఇశ్రాయేలీయులతో, మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని నెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. అలా అయిపోయిన వాళ్ళలో సొలొమోను రాజు అయిపోయాడు. సొలొమోను రాజు భార్యలు మాటలు విని ఉన్నత స్థలాల దగ్గరికి వెళ్ళి బలులు అర్పించాడు. భార్యలు మాటలు విని, రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4-5 వచనాలు జాగ్రత్తగా చూడండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4-5 వచనాలు. సొలొమోను భార్యలు, రాజైన సొలొమోను హృదయాన్ని దేవుని వైపు నుంచి దేవతల వైపు తిప్పేశారు, వాళ్ళ వైపు తిప్పేసుకున్నారు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము
దేహోవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్టారోతు అనే సీదోనీల దేవతను మిల్కోము అను అమ్మోనీల హేయమైన అసఖ్యమైన దేవతను అనుసరించి నడిచను. ఇదండి చరిత్ర. ఏటి రాజు అయిన సొలొమోనుకి దావీదుకు అందరికంటే ముందే కదండి ఈ నిర్గమ ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, ముంక్యాకాండం, ద్వితీయోపదేశకాండం. చివరికి ఎలా అయిపోయారు చూసారా? రాజులే ఇస్రాయేలీలను ఏలిన రాజులే ఇలా అయిపోయారంటే విచారింపదగ్గ విషయం. దేవుడు అసహించుకున్నాడు, దేవుడు అసహించుకుని. దేవుడు ఎంత మంచివాడంటే దావీదును చూసి పొంగిపోయాడు. ఆయన గర్భాన్న పుట్టిన వాళ్ళకు గౌరవం ఇచ్చేశాడు. నీ గర్భంలో ఎలాంటి చీడ పురుగులు పుట్టినా నీ గర్భంలో సంతతి ఉన్నంత వరకు వాడు నీ సింహాసనం మీద రాజులుగానే కూర్చుంటారని వరవించాడు. పొంగిపోతాడు కదా దేవుడు, పొంగిపోతాడండి. అమాయకుడు కదా మన దేవుడు, అమాయకుడు పొంగిపోతాడు. ఒకవేళ మీ పిల్లల్ని, ఆడపిల్లల్ని, మగపిల్లల్ని సారీ ఒకవేళ మీ మగపిల్లల్ని అన్యజనుల ఆడపిల్లలకు కానీ ఇచ్చి పెళ్లి కానీ మీరు చేస్తే నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకునేడలా నువ్వు చేసుకుంటే వారి కుమార్తెలు ఏం చేస్తారంటే తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. పోత పోసిన దేవతలను చేసుకొనవలదు. భూమి మీద ఒక విషయం మీరు గమనించాలి, భూమి మీద నీ పిల్లల గురించి అతనికి ఎందుకు అంత ఆలోచన? మంచి చెడ్డల గురించి ఎందుకంటే మన కుటుంబాలన్నీ దేవుని కుటుంబానికి జతపరచబడిన వాళ్ళం. అంతే కదా, భూమి మీదనున్న ఏ కుటుంబమైనా పరలోకమందున్న తండ్రిని బట్టి పరలోకమందున్న తండ్రిని బట్టి ఆయనకున్న కుటుంబాన్ని బట్టి భూమి మీద ఉన్న మన కుటుంబాలన్నీ కుటుంబము అని పిలువబడుతుంది. అదండి ఆయనకున్న మక్కువ కానీ ప్రేమ కానీ జాలి కానీ మనం అంటే మన కుటుంబాలన్నా మన పిల్లలన్నా. మన పిల్లలన్న నిజంగా మన గురించి మన పిల్లల గురించి దేవుడు ఇంతగా ఆలోచిస్తున్నాడు అంటే మరి ద్వితీయోపదేశకాండానికి వెళ్ళారనుకోండి, మీ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో ఎన్నోసార్లు చెప్పాను. వాడు పడుకున్నప్పుడు, వాడు లేచినప్పుడు, వాడు త్రోవ నడిచినప్పుడు, ఇట్ట కూర్చున్నప్పుడు నీవు వాళ్ళకి దేవుని వాక్యాన్నే చెప్పాలి అన్నాడు. నీ పిల్లలకి నువ్వు అలా చేస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలకి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇలా చెప్పుకుంటూ పోతారు. అప్పుడు నేనేంటో మీ పిల్లలందరికీ తెలుస్తుంది అని ఆలోచనతో ఆయన చెప్పి ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, తర్వాత యెహోషువ న్యాయాధిపతులకు వచ్చేసరికి 2:10 న్యాయాధిపతులు 2:10 వచ్చేసరికి ఆ ముందటి తరాల వారందరూ చచ్చిపోయిన వాళ్ళందరి దగ్గరికి పోయారు వీళ్ళు.
పితరుల దగ్గరికి పోయారు. వారి తరువాత దేవుడైన యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు ఈజిప్టు నుండి ఇంతవరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం పుట్టేసింది. ఎరుగని తరాలు పుట్టాయండి. అసలు దేవుడు అంటే లేడు అనే తరాలు పుట్టాయట ఆలగర్భాల్లో పడే. అంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని దేవుని కొరకు పెంచలేదు అని అర్థం. అవునా నాయన? నువ్వు రా హైదరాబాదు, నిమ్మ ఆవిడ వచ్చిద్దా రమను. అమ్మాయికి బాగలేదని విన్నాను. బాగుంది అర ఇక్కడ నీ మైక్ ఎదురు కెమెరా ఎదురు కూడా నిలబడినా. పిల్లలిద్దరూ హైదరాబాద్లో ఉంటారు, హైదరాబాద్లో సేవ చేస్తుంటారు. పిల్లల కోసం వాళ్ళు తీసుకున్న శ్రద్ధ అండి వర్ణనాతీతం అండి. ఒక తండ్రిగా చెప్తున్నాను, ఎందుకంటే ఎవరిని పొగడాలో వారిని పొగుడుతాను, ఎవరిని అణచాలో వారిని అణిచేస్తానండి. మన సెమినార్కి ఎంతమంది పిల్లలు ఆయన, ఎంతమంది పిల్లలు ఆయన మీరు కలెక్ట్ చేయగలిగారు? 698 మంది పిల్లలు. వాళ్ళకి పాఠాలు, తరగతులు, వాళ్ళకి పుస్తకాలు ప్రింట్ చేయించడాలు, భార్యాభర్తలండి వాళ్ళు. హైదరాబాద్లో ఉన్నారు. ఇక్కడికి రావాలా? విజయనగరం జిల్లా రావాలా? అక్కడి నుంచి వాళ్ళకు బంధువులు లేరా, చుట్టాలు లేరా, తోడబుట్టిన వారు లేరా? అవన్నీ విడిచిపెట్టి కేవలం దేవుని పిల్లలకు మాత్రమే జ్ఞానం బోధించడానికి, వాళ్ళకి పాఠాలు చెప్పి, పరీక్షలు పెట్టి, గిఫ్ట్లు ఇచ్చి, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ మై సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏంటండి వాళ్ళ ఆశ? పిల్లలకి చెప్పకపోతే వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళు తెలుసుకోకపోతే తర్వాత వచ్చే తరానికి చెప్పలేరు. ఏం చెప్తారండి వీళ్ళకి తెలిస్తే? ఏం చెప్తారు వీళ్ళకి తెలియదు, వీళ్ళు నేర్చుకోకపోతే వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి? డాక్టర్ చదివిన తండ్రి తన కొడుకును డాక్టర్ని చేయాలనుకుంటాడు, చదివిస్తాడు. డాక్టర్ చదివినటువంటి ఏం పేరు నాయన? చందు వాళ్ళ ఫాదర్ పేరు, డాక్టర్ ఆయన షణ్ముఖ. షణ్ముఖ మీకు తెలుసు, మాలతి వాళ్ళ ఆయన. ఆయన కొడుకుని రెసిడెన్షియల్ బైబిల్ కాలేజీలో వేశారండి, వాడు అక్కడే ఉండి చదువుకుంటున్నాడు. డాక్టర్ తన కొడుకుని డాక్టర్ని చేయాలనుకుంటాడు, కానీ ఈ డాక్టరేట్ అండి దేవుని జ్ఞానాన్ని నేర్పించడానికి 100,000 రూపాయలు కట్టి జాయిన్ చేశాడు. తల్లిదండ్రులకి ఆ పట్టుదల లేకపోతే పిల్లలు దేవునిలో ఉండరండి. తర్వాత వాడ గర్భాల నుంచి వచ్చిన తరాలు దేవుడు లేకుండా పోతారు, మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పరు. ఈరోజు క్రైస్తవులు వాళ్ళ పిల్లలకు దేవుని జ్ఞానాన్ని నేర్పించరు, నేర్పించడానికి ప్రయత్నించరు. వాళ్లే దేవుని నేర్చుకోరు, గుడికి రారు, పండగలకి పబ్బాలకి జరుతారు, పెళ్ళిళ్ళకి పేరెంటాలకు తిరుగుతారు, బంధువులు చుట్టాలు షికారులు అంటారు. క్రైస్తవులండి పిల్లల గురించి ఏమో చూడండి. ఆదికాండం అయిపోయింది, నిర్గమాకాండం అయిపోయింది, లేవీకాండం అయిపోయింది, సంఖ్యాకాండం అయిపోయింది, ద్వితీయోపదేశకాండం అయిపోయింది, యెషయా అయిపోయి యెషయా యెహోషువా గ్రంథం అయిపోయింది. అప్పటికీ న్యాయాధిపతుల ప్రారంభకాలం వచ్చింది. న్యాయాధిపతుల ప్రారంభకాలానికి 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రజలు ఎలాగైపోయారట?
ముందు తరాల వారు చచ్చిపోయారు, వాళ్ళు దేవుని గురించి ఇలా చెప్పడం మానేశారు. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి ఎరుగని తరము ఎవరో యెహోవా ఎర్ర సముద్రం పాయలు చేశాడా? ఎక్కడ? ఎప్పుడు? అగ్నిస్తంభంలో నడిపించాడా? మేఘస్తంభంలో నడిపించాడా? ఆకాశం నుంచి మన్నా కురిపించాడా? బండలో నుంచి నీళ్లు రప్పించాడా? నిజమే, తెలియకుండా పోయారటండి వాళ్ళు. ఏవను రుద్దాడండి బాబా ద్వితీయోపదేశ ఖండంలో 6వ అధ్యాయంలో 6వచనంలో ద్వితీయోపదేశ ఖండం 6వ అధ్యాయం 6వచనంలో మోషే ద్వారా ఏం చెప్పిస్తున్నాడండి ఇశ్రాయేలీలకి? నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. హృదయములో తల్లిదండ్రులారా, ముందు మీ హృదయాల్లో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నేర్పించు. తర్వాత నీ ఇంట కూర్చున్నప్పుడు నీ పిల్లలు గాని త్రోవను నడుచున్నప్పుడు, పిల్లలను త్రోవను తీసుకెళ్తున్నప్పుడు గాని, పండుకున్నప్పుడు, నీ పిల్లలను ఇంటి దగ్గర భోజనం పెట్టి పడుకోబెట్టినప్పుడు గాని, లేచినప్పుడు, మళ్ళా వాళ్ళు తిరిగి ఉదయాన్నే లేచినప్పుడు గాని వాటిని గూర్చి మాట్లాడవలెను. దేవుని గూర్చి మాట్లాడాలి వాళ్ళతోనే సూచనగా వాటిని. చూడండి ఎంతగా దేవుడు బాధపడి మోషే ద్వారా ఇశ్రాయేలీలకు చెబితే, చివరికి ద్వితీయోపదేశ ఖండం తర్వాత యెహోషువ గ్రంథం వచ్చింది, యెహోషువ గ్రంథం తర్వాత న్యాయాధిపతుల గ్రంథం వచ్చింది, న్యాయాధిపతుల గ్రంథం వచ్చేసరికి ఎవరు వాళ్ళ పిల్లలకు చెప్పడం మానేశారు. ఇదండి ఈరోజున్న క్రైస్తవ్యం, అలాంటిదే కదండి. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులే పిల్లలను తీసుకురాలేదు. నేను మొన్నే సివియర్ వార్నింగ్ ఇచ్చానండి, వయసున్న పిల్లల్ని, మీ పిల్లల్ని తరగతులకు రప్పించండి, శనివారం ఆదివారం తరగతుల్లో కూర్చోవాలి వాళ్ళు అని చెప్పినా సరే మీరు పట్టించుకోలేదు. వినరండి, నాకు తెలుసు కదా, ఎందుకంటే దేవుడు మాట వినని ఇశ్రాయేలీయులెంత, నా మాట వినని మీరెంత, మీకు నేనెంత, ఇశ్రాయేలుకు దేవుడెంత లెక్క? అదండి ఇంత క్రూరంగా అయిపోయిందండి మానవ జాతి. మీకు బాధ అనిపిస్తుందో లేదో కానీ నాకు చాలా బాధ అనిపిస్తుందండి మీ పిల్లల్ని తీసుకురాకపోవటం. ఒకళ్ళు వస్తే చెడిపోతారు అనుకుంటున్నారా? ఎక్కడ చెడిపోతారో మీకు తెలీదు, ఎక్కడ చెడిపోరో మీకు తెలీదు. బడికెళ్తారు, గంటలు ఉంటారు అక్కడ. ఆ చుట్టూ ఉన్నవాళ్ళు సండే స్కూల్ పిల్లలు కారు, ఇతర కులాలు మతాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు మంచి మాటలు మాట్లాడుకుంటారా? నా వయసు 74 కదండి. ఒక నిజం చెప్తాను మీకు, నేను 9వ తరగతికి వచ్చానండి. 9వ తరగతికి వచ్చేసరికి మగపిల్లలు ఒకడి మీద ఒకటి పడిపోయి చూస్తున్నారండి, బొమ్మలు చూసుకుంటున్నారు పుస్తకంలో. మగపిల్లలు ఒకడి మీద ఒకటి పడిపోయి బొమ్మలు చూసుకుంటున్నారు. నేను కూడా వాళ్ళ కొలిగినే కదండి, నేను వాళ్ళ స్నేహితుడిని. ఒరే చూపించరా నాకు అని అడిగితే, నువ్వు చూడకూడదు అన్నారు. ఒరే నేను చూడకూడనంత గొప్ప పుస్తకం రాయేది అయితే చూపించండ్రా అన్న. ఇంకేంటి, భూత పుస్తకం అది, భూతుబొమ్మలు. మరి నాకు 9వ తరగతి అంటే నా వయసు ఎంతో తెలుసా? 5వ సంవత్సరానికి 1వ తరగతి అండి నేను. 6వ సంవత్సరానికి 2వ తరగతి అండి. మరి 9కి వచ్చేసరికి తర్వాత 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయ్యేసరికి మీ నెంబర్ గారండి, బూతులు పుస్తకాలు బడుల్లోకి వచ్చాయి. ఇప్పుడు బూతు పని చేసుకోవడానికి కండోమ్స్ బడికి వచ్చాయి. న్యూస్లో చెప్పారు మీకు, కండోమ్స్ బడి పుస్తకాలు స్కూల్ బ్యాగుల్లో పెట్టుకుంటున్నారు. ఓడక
మత్తుమందు, అది కూడా స్కూల్ బ్యాగుల్లో పట్టుకొని. అదండి మీ పిల్లలు వెళ్తున్న బడి యొక్క వాతావరణం. ఓ నారాయణ 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 అంటారు. ఆ నారాయణ అనేవాడే అందులో ఉన్నటువంటి మాస్టర్ గారు ఒక అమ్మాయిని గర్భవతీ చేశాడు. చాలా ఘోరం జరుగుతుందండి. ఇలాంటి బయటపడడం ఎన్నో రహస్యాలు ఉంటాయి, బయటకు చెప్పుకోరు కదా. దేవుని పిల్లలారా, మీరు చాలా అలర్ట్గా ఉండాలి, బాగుపడరు లేకపోతే. మీ పిల్లలు బాగుపడరు ఇప్పుడు కాదు, మీరు బాధపడేది వాళ్ళు తప్పు చేసిన రోజు. చుట్టూ ఉన్న సమాజం చూసిన రోజు, ఆ రోజు మీరు నలిగిపోతారు, బాధపడతారు. దేవుడికి ప్రార్థన చేయమంటే దేవుడు ఏం చేస్తాడండి? చిన్నప్పటి నుంచి నువ్వు బాధ్యత తీసుకోకుండా, చిన్నప్పటి నుంచి నీకు బాధ్యత లేదు నీ పిల్లల మీద చూడవు సరిగా. తల్లి గట్టిగా కొడితే తండ్రి ఎందుకే పిల్లల్ని అలా కొడుతున్నావు, ఆ చాలండి పాడు చేయడానికి, ఆ మాట చాలు పాడు చేయడానికి. ఒకవేళ తండ్రి కొడుతుంటే పిల్లని, తల్లి ఎందుకండి పిల్లని అలా కొట్టేస్తున్నారు, అది పాడు చేసే మాట అండి. అది ఆ బిడ్డను పాడు చేసే మాట అది. ఇలాగ తల్లుల వలన పిల్లలు పాడైపోతున్నారు, తండ్రుల వలన పిల్లలు పాడైపోతున్నారు. ఇలా పాడైపోవడమే కాదు, దేవుణ్ణి మర్చిపోతున్నారు. దేవుడి గురించి చెప్పడం లేదు వాళ్ళకి, దేవుడి గురించి చెప్పడం లేదు. దేవుని పిల్లలారా, దేవుడి మనస్తత్వం ఎంత బాధపడుతుందో మీరు ఆలోచిస్తే, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యక్రమాలనైనను ఎరుగని తరాలు పుట్టుకొచ్చాయండి. అందుకే అంటున్నాడు, అందుకే ఇక్కడ ఏమన్నాడు 34 నిర్గమాకాండంలో 16 నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని నెడల తీసుకుంటే, పెళ్లి చేస్తే వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపజేయుదురేమో, పోతపోసిన దేవతలను చేసుకొనవలదు. ఎందుకండి అంత బాధపడి చెప్పాలి మన తండ్రి మన కోసం? మనం అంటే ఎంత ప్రేమ అండి, ఎంత గొప్ప దేవుడండి మనకి. మన బాగోగులు ఎరిగిన వాడండి, మన బాగోగులు ఎరిగిన మహాదేవుడండి. ప్రపంచం అంతమైపోతుందండి మానవుడు చేసిన పాపాలకి, మనుషుల మధ్య జరిగే ఘోరాలకి ప్రపంచం అంతమైపోతుందండి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భయపడుతున్నానండి నేను. మీరు భయపడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఏ క్షణాన్నిది భస్మీపట్లం అయిపోద్ది. దేశాల మధ్య యుద్ధోన్మాదం రేగిపోతుందండి. దేశం మీదకి దేశం, దేశం మీదకి దేశం, నువ్వా నేనా అనేది, నువ్వు ఆ నువ్వు కలబడిపోతారనే పరిస్థితి వచ్చిందండి. చాలండి, ఇప్పుడు నిలవ చేసే మారణాయుధాలు ఈ యుద్ధ రంగంలో ఉపయోగిస్తే నేల మీద చీమ కూడా బ్రతకదు. ఒక మీ మనం ఎక్కడ బతుకుతామో చెప్పండి. ఆ రోజు ఎక్కడుందో, ఎంత దూరంలో ఉందో నాకు తెలియదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం కలుసుకుందాం, అందరికీ సెలవు.